शर्मिला राजकीय पार्टी पेट्टडमु तर्वात आमे हैदराबाद लो दीक्ष चेयडमु टीआरएस को प्रत्यामनयं तानेनि चेप्पडमु इवन्नी कूडा ई मध्यकालंलो वरसगा जरुगुतुन्न परिणामालु मरि निजंगानే शर्मिला राजकीय पार्टी पेट्टि तेलंगाण निलबडुतुंदा लेदा आविड इंको माट कूडा अन्नारु ఆ రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా తానే అవుతారని శపథం కూడా చేసిండు. అది సాధ్యమయ్యే పని అంటే కనుక ఇవాళ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే కనుక అంటే కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన వ్యవహార శైలి కారణంగానే శర్మిల పార్టీ పెడతానని చెప్పిన వెంటనే తీవ్రస్థాయిలో విమర్శలు రావాలి. మీరు తెలంగాణను వ్యతిరేకించడం మీరు ఎట్లా వస్తారు ఇక్కడికి ఏమిటి అనే ఒక పెద్ద చర్చ కూడా జరగాలి. అయితే అది సోషల్ మీడియాకే పరిమితమైనప్పటికీ కూడా బయట మాత్రం ప్రజల లోపల శర్మిల రాకూడదు శర్మిల గోబ్యాకల నినాదాలు కానీ ఆ స్థాయి వాతావరణం కానీ ఎక్కడ కనిపించడం లేదు. కారణం ఏమిటంటే కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే దానికి ప్రధానమైన కారణం. రెండవది బీజేపీ టీఆర్ఎస్ కౌంటర్ పార్ట్ నిలబడుతుందా అనే ఒక ఆశ కొంతమంది లోపల ఉన్నది. ప్రధానంగా కొత్త తరం ఓటర్ల లోపల ఉన్నది, అర్బనైజ్డ్ ఓటర్ల లోపల అది చాలా బలంగా కనబడుతున్నది. అయితే బీజేపీ దాన్ని రీప్లేస్ చేస్తుందా లేదంటే కనుక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కొంత వెనకపాటు పట్టినట్టు అనిపిస్తున్నది. దీంతోపాటుగా సాగర్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ తన బలాన్ని ఎట్లా నిరూపించుకోబోతున్నది, ఏ స్థాయిలో గెలుస్తున్నది కూడా ఒకటి ఆధారపడి ఉంటుంది. అంటే ఇక ఓవరాల్గా చెప్పేది బీజేపీ టీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా నిలబడే వాతావరణం ఉంటేనేమో శర్మిలకి ఎక్కువ వచ్చినా కూడా అవకాశం ఉండదు. కానీ బీజేపీ ఆ స్థాయి నిలబెట్టుకొని టీఆర్ఎస్ని కౌంటర్ చేస్తూ కేసీఆర్ని కాదని పోయే శక్తి దానికి ఇప్పటికైతే ఏం కనిపించట్లేదు. బహుశా రాబోయే రోజులలో చెప్పలేము మనం. దీంతోపాటుగా శర్మిలకు ఇక్కడ రాజకీయంగా పదవులు రాని వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు, టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లో కూడా ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇంతే ఉంటుందా లేకపోతే కనుక పార్టీ మారితే బాగుంటుందనే ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా శర్మిల ఒక డెస్టినేషన్ కూడా కనబడే అవకాశం ఉన్నది. ఇవన్నీ చూసుకున్నప్పుడు శర్మిల కొంత అవకాశం ఉంది. రెండవది కంచెయ్య లాంటి వాళ్ళు, ఆర్కృష్ణ లాంటి వాళ్ళు వెళ్ళడము, మాట్లాడము, ఆమెను ఆకాశానికి ఎత్తేయడము, తెలంగాణ రాష్ట్రంలో ఆమె తెలంగాణ రాజకీయాలలో కీలకంగా ఉండాలని వారు కోరుకోవడం, ఏకంగా రుద్రమదేవితో పోల్చడం, ఇవన్నీ కూడా కొంత అతిశయోక్తి అనిపించినప్పటికీ కూడా బహుశా రాబోయే రోజులలో అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్లకు, ఇక మార్పు జరగవలసిందని భావిస్తున్న వాళ్లకు ఏమీ లేని దగ్గర ఎంపల చెట్టే మహావృక్షం అన్నట్లు ఒకవేళ శర్మిల కూడా తానే ప్రధాన ఆధారం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంటే అంత సులభమైన విషయం అంటే సులభమైన విషయం అయితే కాదు. శర్మిల ముఖ్యమంత్రి శపథం చేస్తున్నారని శపథం నెరవేర్చుకోవడం అనేది కూడా అంత, శర్మిల తన ముఖ్యమంత్రి అవుతానని తన శపథాన్ని నెరవేర్చుకోవడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదు. కాకపోతే మరి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరికి అనుకూలంగా ఉంటాయి, కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సాగర్లో ఏ పార్టీ గెలవబోతున్నది, ఇవి కూడా రాబోయే రోజుల్లో శర్మిల భవిష్యత్తును తేల్చబోతున్నాయి. దీంతోపాటుగా ఇక్కడున్న కింది సామాజిక వర్గాలు ప్రధానంగా ఎస్సీలను, కొంత బీసీలను, రాజకీయ అవకాశాలు రాని బీసీలను, ఎస్సీలలో ఉన్న మాలా మాదిగలను, అవకాశాలు రాని వాళ్ళను తన వైపు తిప్పుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గం ఎట్లాగో శర్మిల వెంట ఉండడానికే కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల లోపల రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీలు కూడా ఆమె వెంట వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే శర్మిల అంత ధైర్యంగా మాట్లాడగలిగింది. ఆమె ఖచ్చితంగా తెలంగాణకు తాను ముఖ్యమంత్రిని అవుతాడని ఒక ధీమాను కూడా వ్యక్తం చేయడం అనే వెనుక ఉన్న ప్రధానమైన ఉద్దేశం కూడా అదే. అంటే అంతర్గతంగా ఆమెకు వస్తున్న రిపోర్ట్లు కానీ చేస్తున్న సర్వేలు కానీ దాన్ని మనకు ఆమె మాటలు బట్టి మనకు అర్థమవుతున్నది. అయితే రాబోయే రోజులలో కేసీఆర్ మరింత బలహీన పడితే కనుక, బీజేపీ బలపడపోతే కనుక, ఇప్పుడున్న దానికంటే బీజేపీ కొంత మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత తగ్గించుకొని అది కిందికి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవడానికి శర్మిల దోహదం చేసినట్టు అవుతుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చీలే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తీర్మారు మల్లన్నకు ప్రొఫెసర్ కోదండరామ్ ఇద్దరి మధ్య ఓట్ల చీలిక వలన పల్లా రాజేశ్వరుడి గెలవడానికి అవకాశం ఉన్నది వచ్చింది కూడా. మహబూబ్నగర్లో కూడా రామచంద్రరావు మిగతా కొంతమంది ఓట్లు చీలిన కారణంగానే రామచంద్రరావు ఓట్లు తగ్గినాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే కనుక ఆ ప్రభుత్వ చీలే ప్రభుత్వ వ్యతిరేక ఓటే టీఆర్ఎస్కి అనుకూలమవుతుంది. బహుశా మరీ టీఆర్ఎస్ బలహీనపడితే, వ్యతిరేకత ఆయన పట్ల బలమైన వ్యతిరేకత వస్తే కనుక శర్మిల బలపడే అవకాశం ఉంటుంది. అది జరగలేదంటే కనుక ప్రతిపక్ష పార్టీలు మరి అది ఇప్పుడున్న స్థాయిలో అట్లే ఉన్నా లేదా బీజేపీ ఎంతో కొంత పెరిగినా అది ప్రభుత్వ శర్మిల కొంత బలపడితే కనుక
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చీలిపోయే అవకాశం ఉంది. ఇట్లా చీలిపోవడం వలన మళ్ళీ 2023 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించడానికి కోసమే షర్మిల రాజకీయ కెరీర్ను పెడుతున్నట్లుగా మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కింగ్ అవుతారా కింగ్ మేకర్ అవుతారంటే కనుక రాబోయే 7-2 నెలల కాలంలో షర్మిల పనితీరు, రాజకీయ అవసరాలతో ఉన్నవారి ఆలోచన, దీంతోపాటుగా ప్రతిపక్ష పార్టీల బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా షర్మిల ముఖ్యమంత్రి అవుతారా లేదా కాంగ్రెస్ పార్టీ కథం చేసి టీఆర్ఎస్ని గెలిపించడానికి బలంగా దోహదం చేస్తారా ఇవన్నీ కూడా ఎక్కువ కాలంలో కాదు, రాబోయే 7 కాలంలోనే మనకు దీనిపైన క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉన్నది.